అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము దేనికోసం వచ్చామండి? నా పేరు సరస్వతి అండి. మేము ఇక్కడ వినాయక నగర్ క్వార్టర్స్లో ఉంటాము. మా ఆయన టీటీడీలో కాంట్రాక్ట్ బేసిస్ కింద డ్రైవర్గా వర్క్ చేస్తాడు. ఇప్పుడు ఏంటంటే, మేము ఎందుకు వచ్చామంటే, మా అబ్బాయికి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది సార్. ఫస్ట్ ఎలా వచ్చిందంటే, మేము 1 మంత్ నుంచి ఫీవర్ వస్తూనే ఉన్నింది. మేము అన్ని హాస్పిటల్లు తిరిగేసాము. తిరిగిన తర్వాత ఎక్కడా కానీ తేలేదు, నార్మల్ ఫీవరే నార్మల్ ఫీవరే అని చెప్పి అంటూ ఉన్నారు. ఇంకా లాస్ట్కి ఇంకా మా దగ్గర ఉండే మొత్తం అమౌంట్ 5 లాక్స్ అయిపోయిన తర్వాత ఇంకా రోయ్ హాస్పిటల్కి వెళ్ళాము. రోయ్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ 5 డేస్ చూశారు. చూసిన తర్వాత ఏం చెప్పారంటే, లేదమ్మా ఇదేదో డౌట్గా ఉంది, మీరు ఇక్కడ బోన్ మ్యారేజ్ చేస్తే మళ్ళీ ఇంకో హాస్పిటల్కి వెళ్ళినా కానీ బోన్ మ్యారేజ్ చేస్తారు. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఏదైనా హాస్పిటల్కి రిఫర్ చేసుకోండి, సిమ్స్లో అయితే బోన్ మ్యారేజ్ ఉంది వెళ్ళండి అని చెప్పారు సార్. సిమ్స్కి వెళ్ళాము. సిమ్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చెప్పారంటే, ఇది మాకు డౌట్గానే ఉంది, బోన్ మ్యారో చెయ్యాలి అని చెప్పారు సార్. అప్పటికే వాడికి కాళ్ళు చేతులు అన్నీ పడిపోయాయి, ఏమీ పని చెయ్యలేదు. ఇంక ఈ అబ్బాయి పరిస్థితి ఇంతేనని చెప్పారు. సరే అని చెప్పేసి ఇంక మేము ఎక్కడ ఏం తోచుకోలేక బెంగళూరు కిడ్బాయ్ హాస్పిటల్కి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అప్పుడు బాగా కొద్ది రోజుల తర్వాత బాగయ్యాడు. హైడ్రేషన్ వరకు వచ్చాము. అవి 1 బై 1 ట్రీట్మెంట్స్ ఉంటాయి. హైడ్రేషన్ వరకు వచ్చాము. హైడ్రేషన్కి వచ్చిన తర్వాత డే కేర్కి వెళ్ళమన్నారు. డే కేర్లు అంటే హైడ్రేషన్కి డే కేర్కి 7 డేస్ గ్యాప్ ఉంటుంది. అప్పుడు మేము 7 డేస్ ఇంట్లో ఉండి గ్యాప్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళాము డే కేర్కి, హాస్పిటల్కి. హాస్పిటల్కి వెళ్తే ఏం చెప్పారంటే, వాళ్ళు టెస్టులు చేస్తారు. పిపీరియల్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది బ్లడ్ టెస్ట్లో, అది చేశారు. చేసిన తర్వాత ఈ అబ్బాయికి 70% బ్లాస్టర్ అయింది. 70% బ్లాస్టర్ అయితే ఇంకా అబ్బాయిని మేమేం చెయ్యలేము, ఇంతేను ఈ అబ్బాయి పరిస్థితి. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఒక్కటే ఉండేది మార్గము, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒక్కటే ఉంది. అది చేస్తేనే మీ అబ్బాయి బ్రతకగలడు. ఆ అబ్బాయికి 60 లక్షలు ఖర్చు అవుతుంది, 60 లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పారు సార్. అది ఒక్కో ఇంజెక్షనే 3 లాక్స్ అంట. అలాంటివి 12 కావాలి. ఇప్పుడు మీ దగ్గరికి ఎందుకు వచ్చాం? మేము అంత పెట్టుకునే స్తోమతలో మేము లేము సార్. అందుకనే ఇక్కడ వచ్చాం సార్. ఏదైనా దాతలు ఉంటే హెల్ప్ చేయండి సార్. 60 లక్షలు మేము పెట్టుకునే స్థితిలో లేం సార్. ఆల్రెడీ ఆ అబ్బాయికి ప్రైవేట్ హాస్పిటల్ అక్కడ ఇక్కడ అంతా తిరిగేసి మొత్తం అయిపోయింది సార్. మా వల్ల కావట్లేదు. ఎవరైనా ఉంటే హెల్ప్ చేయండి సార్. అది నీ లాస్ట్లో ఒకటి. మేము మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళాము, బసవతారక హాస్పిటల్కి వెళ్ళాము. ఇక్కడైతే 50 లాక్స్ చెప్తున్నారు కదా, బసవతారకి వెళ్తే ఏమైనా తగ్గుతుందేమో అని చెప్పి మేము అప్పుడు ఆ అబ్బాయి అంత కండిషన్లో ఉన్నా కానీ మళ్ళీ బసవతారకి వెళ్ళాము. బసవతారకి వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే, మీ దగ్గర 15 లాక్స్ ఉంటే మేము జాయిన్ చేయించుకుంటాము, లేకపోతే లేదు. ఒక్కో కీమోకే 15 లాక్స్ అవుతుంది. అలాంటివి 2 కీమోలు చేయాలి, బోన్ మ్యారో 0 రావాలి. అందుకని చాలా ఉంటుంది స్ట్రగుల్, చాలా ఖర్చు ఉంటుంది. మీ దగ్గర డబ్బులు ఉంటేనే జాయిన్ అవ్వండి, లేకపోతే లేదు అని చెప్పారు సార్. మళ్ళీ మేము తిరిగి వస్తున్నాము. ఇంకా ఆ అబ్బాయి పరిస్థితి, ఇంక మా దగ్గర అబ్బాయి ఒకటే చెప్పారు, మన దగ్గర డబ్బులు లేదు కదమ్మ, నేను చనిపోతాను, నాకు అట్లీస్ట్ కనీసం 27వ తేదీ వరకు నన్ను బ్రతికించండి. దేవరా సినిమా అబ్బాయి, అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ సార్, అబ్బాయి ఒక్కటే చెప్పాడు, నన్ను అట్లీస్ట్ 27వ తేదీ వరకైనా బ్రతికించండి అని చెప్పాడు సార్. చాలా బాధ అనిపించింది ఆ మాటలు. ఎవరైనా దాతలంటే హెల్ప్ చేయండి సార్. ముఖ్యమంత్రి గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ సార్, నా బిడ్డను బ్రతికించండి సార్, ప్లీజ్ సార్. ఎందుకంటే మేము ఏం చెప్పలేము సార్. అబ్బాయి అది ఒక్కటే అడుగుతున్నాడు సార్, 27వ తేదీ వరకు బ్రతికించండి అని అడుక్కుంటున్నారు సార్ ఆ జూనియర్ ఎన్టీఆర్. ప్లీజ్ సార్ మీరు స్పందించండి సార్ అబ్బాయిని, ప్లీజ్ సార్. వెళ్ళి కలిసాం సార్. మళ్ళీ ఇప్పుడు నైట్ వెళ్ళాం సార్. వెళ్తే మళ్ళీ ఇప్పుడు రమ్మని చెప్పారు సార్, ఏదన్నా చూద్దాము అని చెప్పేసి రమ్మని చెప్పారు సార్. లెటర్ ఏదైనా అంటే వాళ్ళు 15 లాక్స్ వరకే ఇస్తారంట సార్, ఇంకా ఇవ్వలేదు అని చెప్తున్నారు సార్. అదే సార్, వాడు చాలా పిచ్చి ఫ్యాన్ సార్ జూనియర్. చిన్నప్పటి నుంచి సార్ జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఫ్యాన్ వాడికి. నాకు లైఫ్లో ఏది కోరిక లేదమ్మా, ఓన్లీ ఒకటే కోరిక, నన్ను 27వ తేదీ వరకు బ్రతికించమ్మా చాలు, ఎలాగైనా బ్రతికించు, నేను ఆ సినిమా చూస్తే చనిపోతే చాలు అని చెప్తున్నా సార్. డిగ్రీ సెకండ్ ఇయర్ సార్, ఎమరాల్డ్స్ కాలేజ్ సార్. వి కౌశిక్ సార్. ఏమో తెలుసు, మామూలు ఫీవరే అని చెప్పి అందుకని అన్ని హాస్పిటల్లో తిరిగాం సార్. మళ్ళీ లాస్ట్ ఇంకా మా వల్ల కాక రోయ్ హాస్పిటల్కి వెళ్ళాం సార్. రోయ్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు అక్కడ చెప్పారు సార్, జనవరి 21 నుంచి చూసాం సార్. మళ్ళీ ఫిబ్రవరి 21కి ఇంకా మా వల్ల కాక
బెంగళూరు కిడ్వే హాస్పిటల్కి వెళ్ళాం సార్. అక్కడ చూసి అన్ని బోన్ మేరో అవన్నీ చేసి ఒక 2 వీక్స్కి నడిచాడు. అంటే అబ్బాయి కాళ్ళు చేయలు ఏం పని చేయలేదు సార్. పని చేయిన తర్వాత మళ్ళీ 2 వీక్స్కి కొద్దిగా రెడీ అయ్యాను సార్. బాగానే ఉన్నాడు సార్. మళ్ళీ హైడ్రేషన్కి వచ్చేసరికి మొత్తం 70% బ్లాస్ట్ అయిపోయి ఉన్నటువంటి 1 డేలోనే 70% బ్లాస్ట్ అయిపోయింది సార్. ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఒక ఇంజెక్షన్ 3 లాక్స్ అవుతుంది, అలాంటివి 12 కావాలి అని చెప్తున్నారు సార్. అవి వేస్తేనే బోన్ మ్యారో 0 కావాలంటే ఈ ఇంజెక్షన్స్ అంతా కీమో, ఈ ఇంజెక్షన్స్ అంతా కీమోలో లాగా చేయాలంట సార్. ట్రాన్స్ అది ఒక్కటే అది ఒక్కటే ఉంది సార్. ట్రాన్స్ప్లాంటేషన్ ఒకటి చేస్తే అబ్బాయి బ్రతుకుతాడు. మళ్ళీ అబ్బాయి మొన్న టెస్ట్ చేశారట, D22 అనేది ఒక టెస్ట్ ఉంటుందంట సార్. అది టెస్ట్ చేశారు అంటే ఈ అబ్బాయికి బోన్ మ్యారో చేస్తే కానీ బ్రతుకుతాడా బ్రతకడా అని చెప్పేసి అది టెస్ట్ చేశారు సార్. అది పాజిటివ్ వచ్చింది. నెగిటివ్ వస్తే కాదు, దానికి కానీ అవకాశం లేదు అని. సో పాజిటివ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు అవకాశం ఉంది అని చెప్తున్నాను సార్. SBI సార్. 1033 యూనియన్ బ్యాంక్ సార్. 1033 101 000 4 506 ఏడి బిల్డింగ్ సార్. 1011 101 000 4 506 సార్. కే సరస్వతి అని వస్తుంది సార్. ఐఎఫ్సి కోడ్ UBIN 080 1313 సార్. UBIN 080 1313 సార్. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.